వార్తాకథనంలో చంద్రబాబుకి రిమాండ్ అంశమే ప్రధానంగా అన్ని పత్రికల్లో ప్రదర్శించుకొచ్చింది. ఇవాళ అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బంద్కు పిలిపించింది. దీనికి సిపిఐ, లోక్సత్తా, జనసేన వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చిన అంశం తెలుసు. గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి ఇషి రకంగా G20 శిఖరాగ్ర సదస్సు ప్యారలల్గా నడిచినట్టుగా కనిపించింది. G20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం, ముగింపు, అట్లనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కూడా ప్యారలల్గా ఆల్మోస్ట్ అది ఒక 48 అవర్స్ అనుకుంటే, ఇది కూడా అదే టైంలో అదే 48 అవర్స్లో ఆ సదస్సు ముగిసే టైంకి ఇన్ని జైలుకు పంపించినటువంటి ఒక పరిస్థితి. మరి కాకతాళీయమా లేదంటే అది ఒక వ్యూహాత్మకమో తెలీదు. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ లేకపోవటం, లండన్లో ఉండటం, మోడీ గారు, అమిత్ షా గారు అందరూ కూడా చాలా బిజీగా అక్కడ వాళ్ళు ఆ సమావేశాల్లో ఉండటం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు జైలుకు వెళ్ళారని అందరినీ పంపిస్తారా అంటూ, చంద్రబాబుకే నా మద్దతు, ఇప్పుడు తర్వాత కూడా నేను అట్లా మాట మార్చే మనిషిని కాదని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన రాష్ట్రానికి హానికరం జగన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ అంశాల మీద మాట్లాడదాం. అరసిమల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ విశ్లేషకుల ముందు ఉన్నారు. అలానే రఫీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. విజయ్ కుమార్ గారు జనసేన అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరావు గారు, సరే నిన్న బెయిల్ వస్తుంది అనుకున్నారు, రాలేదు, అది ఒక అంశం. ఎందుకంటే ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేదే మెయిన్ ఇష్యూ. మిగతా అంశాల్లో లేదు, మామూలుగా అయితే ఏదైనా సెక్షన్లో పెట్టినప్పుడు ఆ సెక్షన్ల ప్రకారం రిమాండ్ విధించడమో లేదంటే ఈ సెక్షన్లో పనికిరావని కూడా బెయిల్ ఇవ్వడమో జరుగుతుంది. ఆ 409 విషయంలో సరే న్యాయమూర్తి ఆ విధంగా భావించి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చేమో, బట్ అది కాదు కదా అంశం. అసలు ఈ కేసుకు సంబంధించే మొదటి నుంచి వస్తూ ఉంది కదా, ఇది ఒక అక్రమ కేసు అనే అంశంలో ప్రధానంగా వాదనలు వినిపిస్తూ వచ్చినటువంటి ఒక పరిస్థితి. నిన్న కూడా వచ్చింది ఆ రిమాండ్ రిపోర్ట్స్లో కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు వేరు, అక్కడ చెప్తున్న అంశాలు వేరు, రకరకాలుగా ఫిగర్లు ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి. నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటగా మీరు వెళ్ళారని చెప్పి అందరినీ పంపిస్తారా, ఇక అదే కాన్సెప్టా మీకు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్య కూడా ఉంది. అందరికీ నమస్కారం అండి. నిన్న అంటే స్కిల్ డెవలప్మెంట్ అదే ఏం జరిగిందనేటువంటిది గత వారం రోజులుగా అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దాని గురించి అందరికీ పూర్తిగా తెలిసిందేనండి. నిన్న ఏం జరిగిందంటే న్యాయాన్ని గొయ్యతీసి పాతి పెట్టారు. ధర్మం తల వంచుకుని 4 గోడల మధ్యకి వెళ్ళిందనేటువంటి సారాంశం. అయితే నరాలు తెగే ఉత్కంఠ దాదాపు 60 గంటల పాటు కొనసాగిందండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్రజాస్వామిక పరిపాలన అనేటువంటిది గత 4.5 సంవత్సరాలుగా ప్రతి నిత్యం చూస్తూనే ఉన్నామండి. ఇంక దాని గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉదహరించినట్టుగా లేదా ఇతర నాయకులు అందరూ ఉదహరించినట్టుగా ఆయన నేను జైల్లోకి వెళ్ళాను కాబట్టి నా మీద ఒక మచ్చ ఉంది కాబట్టి ఆ మచ్చ అదటి వాళ్ళకి అంటించాలనేటువంటి అందులో నిర్వివాదాంశం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కక్ష రాజకీయాలు, ముఠా రాజకీయాలు ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం దాని గురించి, మన ప్రజాస్వామిక దేశం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు ఇలా చేసి ఉండలేదు కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నాడు, ఆయన అలాగే చేస్తాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఇలా చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండనీయమండి. ఎలాగంటే మేము తలుచుకుంటే బతికి పట్టగట్టగలరా అని చెప్పేసి వాళ్ళ నోట్లోంచి మాట వచ్చిందంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఎలా తీసుకోవాలంటే, అంటే తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కానీ అసలు దేశంలో ఉన్న రాజకీయ పక్షాలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ G20 సమావేశాలు జరుగుతున్నాం. అనేక దేశాల నుంచి ప్రతినిధులు, దేశాధినేతలు వచ్చి రాజధాని నగరంలో సమావేశమై చర్చలు కొనసాగుతున్న వేళ భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో, భారతదేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి వెళ్తుందండి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లేకపోతే తెలుగు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అవమానం కాదండి, మొత్తానికి దేశానికి అవమానం ఇది ఒకటి. రెండు, క్షణక్షణం ఉత్కంఠగా దాదాపు 60 గంటల పాటు నడిపించిన ఈ కథ, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిందండి ఇది. కాబట్టి తెలుగుదేశం శ్రేణుల పట్ల వాళ్ళు, తెలుగుదేశం శ్రేణులు కానీ సామాన్య ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ చాలా మనస్తాపానికి గురై ఉంటారు. అయితే వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా నాయకుడి లక్షణాలు, ఆ లక్షణాలు చూసి అభిమానించి వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు డెఫినెట్గా వైసీపీ వాళ్ళ వ్యవహారం ఎలాగుందో చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ అనంతరం వాళ్ళు పండగ చేసుకునే వాతావరణం, క్రాకర్స్ కాల్చుకునే విధానం గమనించారు. అయితే తెలుగుదేశం శ్రేణులు కానీ చంద్రబాబు గారి అభిమానులు కానీ సాధారణ ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యవహారంలో ఏమవుతుందో ఆందోళన చెందిన వాళ్ళు కానీ
వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 60 గంటల పాటు చాలా తక్కువ సమయం మాత్రమే అంటే గంటల్లోనే ఒకటి రెండు గంటల్లోనే విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. పైగా ఆయన వేళకని చాలా క్రమశిక్షణ గల వ్యక్తి, వేళకు ఆహారం లేదు. అయినా సరే అరెస్ట్ అయిన దగ్గర నుంచి అంతకుముందు అర్ధరాత్రి శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిన్న రిమాండ్కి వెళ్ళి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టే వరకు కూడా ఆయన కంటి మీద కునుకలేదండి. అయినా సరే అక్కడ కూడా ఆయన తన తరపున వాదనలు తను వినిపించుకున్నాడు. చాలా ధైర్యంగా ఎక్కడా కూడా ఆయనలో బెరుకు కానీ భయం కానీ అభద్రత కానీ కనిపించలేదు. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఫస్ట్. తర్వాత గతంలో ఈ ఇష్యూ వల్ల ఏదైనా సానుభూతి వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఎవరన్నా బుడుబుడు దక్కలు తీసి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే ప్రజలకు ఒక సందేశం వెళ్తాను. మేము పోరాడతాం, లోకేష్ గారు చెప్పాడు, నేను పోరాడతాను, నాకు నాతో కలిసి రండి అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు లోకేష్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు పోరాడండి, మీతో నేను కలిసి వస్తానని చెప్పాడు. అలాగే ఇతర పార్టీలు సిపిఐ కానీ మందకృష్ణ గారు కానీ మీరు పోరాడండి, మీతో మేము ఉంటాం, మా మద్దతు మీకే అని చెప్పారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప ఇది దీనవదనంతో గతంలో చూసాం, మా అయిపోయాడు లేకపోతే ఇంకొకళ్ళు పోయారు, మాకు మీరు అందరూ మద్దతుగా నిలబడి అని రోడ్ల మీదకి వచ్చి కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి మోకాళ్ళు అరిగిపోయేలా దేకింది ఆ టైపు అసలు వద్దండి. పోరాటమే శరణ్యం. ఎందుకంటే వీళ్ళ ప్రత్యర్థి అత్యంత క్రూరుడు, ఇది గమనించుకోవాలి. ఆ క్రూరమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దీనికి ఖచ్చితంగా పెద్దల ఒత్తాస ఉంది. అతను స్వతహాగా అంత ధైర్యవంతుడు కాదు, ఏ సాహసం చేయలేడు. అయితే కొన్ని విషయాల్లో ఈ ముఠా రాజకీయాల్లో వాళ్ళు ప్రజాస్వామ్యం కానీ చట్టం కానీ రాజ్యాంగం కానీ ఏది కూడా వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళు ఏం దాని గురించి ఆలోచించరు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, మేము అలాగే ఉంటాం. అది చూసే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ స్వభావం ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో తెలిసే ప్రజలు కూడా ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడున్న రాజకీయాల్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రత్యర్థులు కూడా అంతే తెగువ పోరాట పెట్టి మాకు చూపించాల్సిన అవసరం వచ్చింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా టీడీపీకి ఒక జరిగిన మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, స్టేట్స్ మ్యాన్, రాజనీతిజ్ఞుడు. ఈయన దూషణ భూషణ తిరస్కారాలకు అత్యధికంగా ఉంటాడు. వాళ్ళ కేడర్లో ఒక అసహనం ఉంది, ఈయన ఏం మాట్లాడలేట్రా, వాళ్ళ స్టోరీ మాట్లాడుతుంటే ఈయన ఎంత మెతగ్గా ఉంటాడు. కొంతమంది అయితే ఈయన మీద చాలా కఠినంగా వ్యాఖ్యానించారు, పిరికివాడు లేకపోతే ఇనుము నానబెడతాడు, ఇటువంటి మాటలు కూడా మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాడికి అంటే పద్ధతిగా ఉండేవాడికి ఇటువంటి ప్రశంసలు వస్తున్నాయా, ఇంత దారుణమైన ప్రశంసలా, అది ఇంత వెటకారమా, ఈ రకమైన కించపరుస్తారా అనేటువంటి బాధ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అభిమానులకు ఉంటుంది. కానీ ఎవరు దేని గురించి అయితే ఆయన బెరుగ్గా ఉంటాడో, దేని గురించి అయితే జంగుతాడో, తన మీద మచ్చ పడకూడదని ఏ రకంగా ఆలోచించి వెనకడుగేస్తాడో, ఇవాళ భయం పోయిందండి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అక్రమంగా అరెస్ట్ చేస్తారని తెలుసు ఆయనకి. మనం అందరం ఉత్కంఠ నరాలు తెగి ఉత్కంఠతో టీవీలు కత్తుకుపోయి ప్రజలతో సహా మనం కూడా చూసాం. కానీ 3 రోజుల ముందే ఆయన హెచ్చరించాడు, వీళ్ళ దేనికైనా బరితెగించున్నారు, నన్ను అరెస్ట్ కూడా చేయొచ్చు, నన్ను వేధించవచ్చు, నా మీద దాడి చేయొచ్చు అని చెప్పాడు. ఖచ్చితంగా అదే జరిగింది. నిన్న అంత జరుగుతున్నా సరే ఎక్కడా కూడా తొడక్కకుండా మనిషి నిటారుగా నిలబడి ఉన్నాడు. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. రేపు మాపు లోకేష్ గారి మీద కూడా ఈ థ్రెట్ ఉంటుంది, చాలామంది ముఖ్య నాయకుల మీద థ్రెట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా వాళ్ళ అంతిమ లక్ష్యం ఈ క్రూర రాజకీయాలని అంతమొందించాలి. అంతమొందించాలంటే ఈ రాజకీయ ముఖ చిత్రం మీద వాళ్ళు ఎవరు కనిపించకూడదు. అలా చేయాలంటే రేపు వాళ్ళ ముందున్న మార్గాలు రెండే. రేపు రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళు అక్రమాలకు పాల్పడితే ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. రెండు, ఎన్నికల రోజుని పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, మీ ఇంట్లో మీరు పడుకోవాలి, మీ బతుకు మీరు బతకాలనుకుంటే కనుక 100కి 100 మంది బయటకు వచ్చి ఎలాంటి సంఘటనలు జరిగినా వాళ్ళు వచ్చి ఓటేయాలి. ఓటు ఎవరికైనా వేసుకుంటుంది, మీరు ఆ రోజు వచ్చి ఓటేస్తే చాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంకో మాట చెప్పారు, ఒక రంగం గుండెలు జలదరించే వ్యాఖ్యలు. దాదాపు 200-400 మంది ఈ రౌడీ షీటర్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రవేశపెట్టారు, అవసరమైతే 50 మందిని చంపేయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి అన్నాడు ఆయన. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ 4.5 ఏళ్లలో మనం మొదటి సంవత్సరం గమనించాం, ఆగస్టు 15 స్వతంత్ర దినం సందర్భంగా నొటోరియస్ క్రిమినల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు కరడు కట్టిన నేరస్తులు,
హంతకులు. వాళ్ళందరినీ చాలా సత్ప్రవర్తన కలిగి ఉన్నారు వీళ్ళు, చాలా బాగున్నారు వీళ్ళు, ప్రతిరోజు గడ్డం చేసుకుని తల గురిగించుకుంటున్నారు వీళ్ళు, చాలా మంచిగా ప్రవర్తిస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ స్వాతంత్ర సమర వీరుల్లాగా వదిలిపెట్టేశారు. మొదటి సంవత్సరం మాత్రమే మీడియా ఫోకస్ చేసింది. తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు. వాళ్ళందరూ బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు రేపు వాళ్ళందరినీ కూడా వీళ్ళు కావాలనే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ కావాలంటే చూసుకోండి. పోలీసులు ఇటువంటి ఎక్కడన్నా ఉద్యమాలు జరిగినా, నిరసన కార్యక్రమాలు జరిగినా పోలీసులు నేమ్ ప్లేట్ లేకుండా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ బల్క్గా పోలీస్ యూనిఫామ్స్ హైదరాబాద్ కృష్ణానగర్లో దొరుకుతాయి. అవన్నీ తీసుకెళ్ళి నొటోరియస్ క్రిమినల్స్ అందరికీ 2 గడ్డిమేట్లని ఒకేసారి తినేసే దున్నపోతులు లాంటి వ్యక్తులను ఎంచుకుని వాళ్ళకి అడ్రస్లు వేస్తారు. వాళ్ళు వచ్చి విచక్షణారహితంగా సామాన్య ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని క్రూరంగా దాడి చేస్తారు. ఇది ఈ 4.5 ఏళ్ళలో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక అధికారులు అయితే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు మొత్తం మధ్యమో ఉంటారు, అవన్నీ వదిలేశారు, బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలా కండువా వేసుకొని కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు, రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ఉన్నారు. వీళ్ళని ఇవాళ కదండి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటు తాళ్ళు కట్టిన రోజు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారా? లేదండి, ఇది 2019 ఎన్నికల్లో ఓడిపోయిన రోజునే ఈ అవమానం జరిగింది. రెండోసారి సాక్షాత్తు అసెంబ్లీలో నిండు సభలో ఆయన్ని ఆయన కుటుంబాన్ని అవమానించిన రోజు రెండోసారి అవమానం జరిగింది, ఇవాళ 3వసారి అండి. అంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎవరైనా సరే నాలాంటి సగటు పౌరుడు ఆంధ్ర తెలుగువాడు ఆలోచించేది ఏంటంటే ఒక లెజెండరీ పొలిటీషియన్, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యువతకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి వారికి ఉపాధి అవకాశాలు మార్గాలు చూపించిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఈ రకమైన అవమానం జరగటం చంద్రబాబు నాయుడు గారికి అవమానం కాదండి. ఇది ఇవాళ ఆయన కల్పించిన అవకాశాలు అందిపుచ్చుకుని హాయిగా కాళ్ళు ఆరజాపుకొని నిద్రపోతున్న వాళ్ళు 3 పూట్ల భోంచేసి తన జీవితాన్ని చాలా సౌకర్యవంతంగా మలుచుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, వాళ్ళకి జరిగింది అవమానం. కాబట్టి దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆయన డెఫినెట్గా ఇవాళ రేపు మెయిల్ పెట్టుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు కాదు, 10 రోజులు కాదు, 3 నెలల తర్వాత వస్తాడు, నో డౌట్. అందులో వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో వ్యవస్థలు అన్నింటినీ చెరబెట్టారు, ప్రతిరోజు అత్యాచారం చేస్తూ ఉన్నారు. మన కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ ఒక హై ప్రొఫైల్ మాజీ ఎంపీని, ఒక ఎమ్మెల్సీని, ఒక మాజీ మంత్రిని కట్టిపేళ్ళు నరికినట్టు గొడ్డలతో నరికిన వ్యక్తులు బహిరంగంగా తిరగలుగుతూ ఉన్నారు, వాళ్ళు బెయిల్ మీద తిరగలుగుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ వెళితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చేతులు ఎత్తేసిన పోలీసులు ఈ ప్రపంచమే గుర్తించిన ఒక నాయకుడిని అరెస్ట్ చేయడానికి అంత అత్యుత్సాహం చూపించారంటే దాని వెనక ఏమి కుట్ర కాకపోతే ఏమిటండి? కాబట్టి వదిలేస్తారు. అలాగే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి దేశం అంతా అల్లకొల్లలం అయిపోయిన వాళ్ళు, వాళ్ళు అరెస్ట్ చేయడానికి కూడా అడుగుపెట్టలేకపోయిన ఈడీ వాళ్ళు కూడా అడుగుపెట్టలేకపోయిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయనకి ఎన్నడూ లేనంత నవ్వు నవ్వుకున్నాడంట. ఒక సినిమా చూస్తే అంటే ఈ క్షణం ఉత్కంఠతో సాగిన ఈ ఎపిసోడ్ చూస్తే ఆయనకి నవ్వు ఆగలేదంట. రేపో మాపో ఇక్కడ నవ్వుకునే అవకాశం వస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే నవ్విని నాపు చేయనప్పటిది అంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎవరు కూడా ఈ కేసు గురించి ఆలోచించట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను జైలుకి వెళ్ళాను, 16 నెలలు జైల్లో జైలు గోడలు గుద్దుకున్నాను, ఖచ్చితోటి బయటకు వచ్చి కక్ష తీర్చుకుంటున్నానని ఆయన అనుకో ఉండొచ్చు. ఆయన అనునయులు, ఆయన ఫాలోవర్స్, చంద్రబాబు గారి హ్యాటర్స్ ఇవాళ చాలా ఆనందంగా సంతోషంగా పండగ వాతావరణం కలిపి ఇది తాత్కాలికం నీటి బుడగా. ఇది ఒక్కరోజు, ఇవాళ అందరూ కూడా సర్దుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన స్వయంగా ఆయన కొడుకులు దేబెట్టి వచ్చాడు, ధైర్యంగా దృఢంగా ఉండమని ఆ క్షణంలో కూడా చెప్పాడు ఆయన, నువ్వు ధైర్యంగా ఉండడం పోరాడండి, నిజాయితీ. ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి, ఆ కేసులో ఏం జరిగిందో తెలుసు కాబట్టి, ఆయనకి ఏం తప్పు చేయలేదు అనేటువంటి ఆయన నమ్ముతున్నాడు, మనము నమ్ముతున్నాం, ప్రజలు కూడా నమ్మారండి ఆయన తప్పు చేయలేదని. కాబట్టి ఆయన ధైర్యంగా కోర్టులో ఆయన కేసు ఆయనే వాదించుకోగలిగాడు. ఢిల్లీ నుంచి సీనియర్ కౌన్సిల్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు ఈయనకు సపోర్ట్గా నిలబడ్డారు తప్ప ఆయన వాదన ఆయన చాలా సమర్థవంతంగా వినిపించుకోగలిగాడు. ఇది చట్టము, న్యాయం అనేటువంటిది డెఫినెట్గా ఆ చట్ట ప్రకారమే, ఆ న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారం వెళ్తారు. డెఫినెట్గా మన న్యాయస్థానాలని, కోర్టుని విమర్శించలేము. అయితే మనకు కూడా ఆప్షన్ ఉంది, పోరాటం చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా టీడీపీ వాళ్ళు పోరాడండి.
ఇక్కడ వీళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ఈ ఈ కుట్రలో ఈ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్లో ఉంటారు, దేశాధినేతలు G20 సమావేశాల్లో ఉంటారు. ఇది ఎలిబియండి. ఎందుకంటే మీరు ఎందుకు స్పందించలేదు అనేటువంటిది ఎవరన్నా ప్రశ్నిస్తే ఈ కార్యక్రమంలో ఉన్నారు, మాకేం తెలుసు, ఇదిలా జరిగింది, చట్టం తన పని తను చేసిపోయింది, ఏ కారణగ్గుంటే ఆ కరగాలుతుంది, తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు, కొంతమంది నీతి వాక్యాలు చెప్తూ ఉన్నారు, తప్పు చేశారు కాబట్టి కేసు ఉందంటే ఎంతో కొంత చేయకుండా ఎందుకు ఉంటుంది అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఎన్ని వ్యాఖ్యలు ఈ రకమైన చంద్రబాబు నాయుడు గారిని వ్యంగ్యంగా వెటకారంగా లేకపోతే విమర్శించి లేకపోతే పచ్చి బూతులు మాట్లాడి ఏం చేసినా సరే వాళ్ళు చేసేది ఏంటంటే ఒక రకంగా తెలుగుదేశం శ్రేణులు వాళ్ళు మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాళ్ళు అండి. వాళ్ళు సాధారణంగా వాళ్ళు నాయకుడి లక్షణాలతోటే ఉంటారు వాళ్ళంతా. ఎందుకంటే ఎవరి మీద గొడవలకు వెళ్ళటం కానీ లేకపోతే ఎవరైనా గొడవ జరుగుతుంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ తర్వాత చూసుకుందామని వెళ్ళిపోయే రకం, అంతేగాని రోడ్ల మీదకి వచ్చి రకరకాల పైశాచిక మనస్తత్వం అసలు లేని వాళ్ళు వాళ్ళందరినీ వీళ్ళు యాక్టివేట్ చేశారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను 82 నుంచి చూస్తున్నానండి, వాళ్ళ పార్టీ ఆవిర్భావం నుంచి నేను చూస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కసిగా పనిచేస్తే కనుక ఈ దేశంలోనే కాదు ఎవరో కూడా ఆ పార్టీని ఓడించగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండమండి. ఇంకోటి వాళ్ళలో వీళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళందరికీ మొన్న ఈ 4.5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క మీటర్ పెంచుకుంటూ వచ్చారు. నిన్న జరిగిందైతే పరాకాష్ట, వాళ్ళలో ఆవేదన నిన్న జరిగిన విషయంలో ఆక్రోశం ఉక్రోషంగా మారిందండి, ఉక్రోషం రోషంగా మారింది, ఈ రోషం పౌరుషంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ సంగతి చూడాలనేటువంటి కసితో పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళు కసితో పనిచేస్తే కనుక డెఫినెట్గా టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, పులివెందుల వైనాట్ పులివెందుల అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది జరగబోతుంది. ఇక్కడ రెండు రకాలు, జగన్మోహన్ రెడ్డి గారికి తను ఏదైతే మచ్చబడిందని చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మచ్చేయాలనుకున్నాడో దానికంటే ముందు ఆయనకి ఒక రకమైన ఈర్ష అసూయ. ఈయనకే కాదండి, ఈయన నడిపిస్తున్న సూత్రధారులు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు అప్ప బావ అంటారు మా ఊళ్ళో, అప్ప బావ అని ఆటకు పడుతున్నారు. ఈ రాష్ట్రం అంతా ఆయనకు కావాలి, వాళ్ళకు 100% ఓటు ఉండదు, కానీ వాళ్ళకి ఇక్కడ ఈ ప్లేట్లో అన్న వాళ్ళు తినాలి, వాళ్ళు స్వయంగా సంపాదించుకుని వాళ్ళు అన్న వాళ్ళు తినరండి, ఎదటివాడు ప్లేట్లో తీసుకుందాం, ఎదటివాడు మమ్మల్ని గెలిపించాలి, ఎదటివాడు సరే అని గెలిపించినా సరే వాళ్ళు జతలో పెట్టి గెలిపించినా సరే మేము లేకపోతే మీరు ఎప్పుడు గెలవలేదు ఇలాంటి పనికి మనల్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళంతా. అయితే ఓటు మాత్రం గుర్తుంచుకోవాలి, ఇది నేను ఒక సగటు పౌరుడిగా తెలుగువాడిగా స్పందిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న అరాచకాలకి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కూడా అంతే, వాళ్ళిద్దరు కూడా బాధ్యత వహించాలి. ఈ దేశంలో ఉన్న ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా దీన్ని ఈ రోజుని నిన్నటి రోజుని గుర్తుపెట్టుకోవాలి. దానికి కారకులైన వాళ్ళు తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్న చోట వాళ్ళు శిక్షించాలి. ఓకే శ్రీనివాసరావు గారు, రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, ఒక లక్ష్యం నెరవేరింది, మనం అనుకున్నది చేయగలిగామనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోవాలా వైసీపీ? ఎందుకంటే నిన్న చాలామంది కొంతమంది సంబరాలు చేసుకున్నారు, చాక్లెట్లు పంచుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, బాణాసంచా కలుసుకున్నారని చెప్పి అక్కడక్కడ వినిపిస్తున్నారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చారు. బట్ ఇందాక శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు, దీనివల్ల ఏదో ఒక సానుభూతి వస్తుందనో లేదంటే సానుభూతి వస్తుందని భావించడం కరెక్ట్ కాదు, అట్లనే కుంగుబాటు కరెక్ట్ కాదు. ప్రజల్ని సమీకరించండి, ప్రజల్ని సమీకరించి ఆ దిశగా చేతిరంగు తీసుకెళ్ళండి. ఎందుకంటే గతంలో మాదిరిగా ఇప్పుడు రఫీ గారు మీరు ఒక 10-15 ఏళ్ళుగా చూస్తే గతంలో వామపక్షాలు కానీ అవి కానీ బంధకాలు ఇచ్చినా ఏమిచ్చినా కూడా విపరీతంగా జనం రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, స్వచ్ఛందంగా పాటించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి పెయిన్ని ప్రదర్శించేవాళ్ళు ప్రజలు. దాదాపుగా ఒక 10-15 ఏళ్ళుగా మారిపోయింది, ప్రజలు అట్లా ప్రదర్శించేటువంటి ఒక పద్ధతి రావటం లేదు. ఎందుకంటే ఏదున్నా కూడా ప్రజాస్వామ్యంలో సరే కానీ అని చెప్పి ఎన్నికల వరకే వేచి చూస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం మనం. ఎందుకంటే అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు మారుతున్నప్పుడు మనకు అర్థం కావట్లా, అరే ప్రభుత్వం మారుతుందా అన్న భావన తెలియట్లేదు. ఆల్ ఆఫ్ సడన్ ఎలక్షన్లో రిజల్ట్ చూసేసరికి జనం ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే ప్రజలు భావాలను అన్నీ గమనిస్తారు, ప్రజలు అన్నీ మనసులో పెట్టుకుంటారు, బట్ బయటకు వచ్చి రోడ్లు ఎక్కుతారు ఈ పరిస్థితి కాదు. ఈ బంధువులకి ఎంతమంది సహకరిస్తారు లేదంటే రోడ్డు మీదకి వచ్చి ఎంత చేస్తారు ఇవన్నీ కూడా చూస్తున్నాం చాలా సందర్భాల్లో మనం. రఫీ గారు నమస్కారం సార్, మీకు అలాగే అరిసమల్లి శ్రీనివాస్ గారికి, విజయ్ కుమార్ గారికి, TV5 వీక్షకులందరికీ కూడా నమస్కారం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తర్వాత మాట్లాడతాను. ఈరోజు బంధకాలు ఇచ్చారు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, దానికి అనేక పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కాబట్టి ప్రజల్ని నేను ఒకటి కోరుతున్నాను, మీరు స్వచ్ఛందంగా బంద్ చేయండి. ఇవాళ రాష్ట్రం అంతా 144 సెక్షన్ పెట్టారు, ఎప్పుడు కూడా బంద్లు ఇచ్చినప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్లు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒక పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. మా పార్టీ కార్యకర్తలు అన్ని జిల్లాల్లో వస్తూ ఉంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామ్యానికి మీ సంఘీభావం తెలియజేయండి. ఒకరోజు వ్యాపారం లేకపోతే మీకు నష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారే ఆదివారాలు పండగలు కూడా మీరు షాపులు తెరుచుకోవచ్చు, మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఓ చట్టాన్ని మార్చి మీకు ఆ వెసులుబాటు ఇచ్చారు. కాబట్టి ఈ ఒక్కరోజు సహకరించి ప్రజాస్వామ్యానికి మద్దతు ప్రకటించవలసిందిగా నేను ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం వ్యాపారస్తులకి, అలాగే పరిశ్రమల అధినేతలకి, అలాగే విద్యా సంస్థల అధినేతలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే శ్రీనివాసరావు చాలా విషయాలు చెప్పారు. నిన్న ఒక హైడ్రామా నడిచింది సార్. నేను 2 రోజుల నుంచి కంటిన్యూగా ఉన్నాను సార్. నాకు కూడా కంటి మీద కుణుకు లేదు. అదిగో 409ని జడ్జి ఆమె తిరస్కరించింది. ఇక బెయిల్ షూర్ అనేటువంటి వాతావరణం వచ్చింది. మేమేమి తపాసులు బాణ సంచాలు తీసుకుని కోర్టుల దగ్గర ఎక్కడ లేము సార్. మేము ఆ వార్త వినాలనేటువంటి పద్ధతిలోనే ఉన్నాము. కానీ మా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఎంత పటిమతో ఆర్గ్యుమెంట్ చేసినా, లేకపోతే సిద్ధార్థ లూద్రా కానీ ఇతర న్యాయవాదులు కానీ ఎంత చేసినప్పటికి కూడా మా ప్రయత్నం విఫలమైపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి అంశం కాదు సార్, ప్రజాస్వామ్యాన్నే జైల్లో పెట్టినట్టుగా నేను భావిస్తాను. నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో చీకటి రోజు. ఆ చీకటి రోజు ఉండిపోయింది. ఏ కేసులకైతే నా మీద రాకూడదు, ఏ అవినీతి ఆరోపణలు నాకు అంటకూడదు, ఈ అవినీతి మరకలు నాకు అంటకూడదని చెప్పి తన 43 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో దేనికోసమైతే కష్టపడి, దేనికోసమైతే నిలబడ్డాడో ఆయనకి వాళ్ళ ఒక అవినీతి మరక అంటించి జైలుకి పంపించారు. వాళ్ళు సంతోషించవచ్చు సార్, అది తాత్కాలికమే, ఈ కేసు నిలబడదు. ఎందుకంటే మేము చాలామందితో మాట్లాడాం. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదైనా సరే సెక్షన్ వాళ్ళ చేతిలో పెట్టచ్చు. సిఐడీలు ఎలా వ్యవహరిస్తున్నారో, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా పనిచేస్తున్నారో మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. వాళ్ళకేమి అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఎక్కడ ఫాలో కావట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేయటం అనేటువంటి ఒక దీని మీద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 409 పెట్టారు, కానీ దాని మీద ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. చేయలేకుండా పెట్టారు కాబట్టి ఆ జడ్జి గారు రిమాండ్ పంపించారు. హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో మేము గెలుస్తాం. ఎందుకంటే మా మీద ఆధారాలని వాళ్ళు చూపించలేరు. వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి డబ్బు చంద్రబాబు నాయుడు గారికి చేరిందనడానికి ఆధారం లేదు, లేదా ఆ డబ్బుతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఎసెట్ కొన్నారని చెప్పడానికి ఆధారాలు లేవు. అవన్నీ ప్రూఫ్స్ చూపించాలండి. డబ్బు చూపించాలా, ట్రాన్సాక్షన్ చూపించాలా బ్యాంకుల్లో, లేదా ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ సాక్ష్యాలు కావాలా, లేదా ఏదైనా కొన్న ఎసెట్ చూపించాలా? ఇవన్నీ లేకుండా మా చేతిలో పెన్ను కాగితం ఉంది కాబట్టి మేము 409 రాసేస్తాము. ఈయన బయటకు వస్తే సాక్ష్యాన్ని ప్రభావితం చేస్తాడంట. మొన్నటిదాకా బయట ఉన్నాడు కదా సార్. ఈ కేసు కొత్తది కాదు కదా సార్. ఈ కేసు హైకోర్టు జరిగిందే కదండి. 700 మందికి బెయిల్ కూడా వచ్చినాయి కదా. హైకోర్టు కూడా దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి వాళ్ళకి బెయిల్ కూడా ఇచ్చింది కదా. సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కదా. పాత కేసులో కొత్త వ్యక్తిని జోడించి కొత్త ఆరోపణలు చేసి వాళ్ళు తాత్కాలికంగా ఆయన్ని జైలుకి పంపించగలిగారు రిమాండ్కి. అయితే నిజంగా సార్, రాష్ట్ర వ్యాప్తంగా మేమే కాదు, మమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు, మేము తెలుసున్న వాళ్ళు ఎంతోమంది ఫోన్లు చేసి
ఇలా జరిగి ఉండవలసింది కాదండి అని చెప్పేసి మాతో మాట్లాడారు. నిన్న ఆ కేసు తీర్పు వచ్చినప్పుడు నేను అదే కోర్టు దగ్గరే ఉన్నాను. మొత్తం నిశ్శబ్ద వాతావరణం సార్, అక్కడ నిశ్శబ్ద పోలీసులు కూడా సార్ ఇది చాలా అన్యాయం జరిగిందని చెప్పి మాకు పిలిచి చెప్పినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ ఛార్జ్షీట్ పెట్టినా ఈడీ ఛార్జ్షీట్ పెట్టినా ఆయనకి లబ్ధి చేకూరిందంటానికి సాక్షి పేపరు, ఆయనకి లబ్ధి చేకూరిందంటానికి భారతీయ సిమెంటు, ఆ పెట్టుబడులు 2004 ముందు వాళ్ళ ఆదాయం ఎంత, 2004 నుంచి 2009 దాకా వాళ్ళ ఆదాయం ఎంత అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపించినాయి. ఈడీ ప్రూవ్ చేసి అటాచ్మెంట్ కూడా చేసింది. ఇన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ ఈడీ ప్రూవ్ చేసిందండి, ఏ సిబిఐ ప్రూవ్ చేసిందండి, ఏ సిఐడి ప్రూవ్ చేసిందండి, ఇన్ని రిమాండ్ పంపించారు అంటే సంజయ్ గారు మాట్లాడారండి, సిబిసిఐడి చీఫ్ మాట్లాడారు. ఆయన మాటల్లో మొత్తం కూడా స్క్రిప్ట్ రాసి చదివినట్టుగా ఉందండి. ఆయన ఎక్కడ ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు కాదండి. లేని రింగ్ రోడ్డు అలైన్మెంట్లో లోకేష్ గారికి లబ్ధి జరిగిందంటండి. అలాగే ఈ ఫైబర్ గ్రిడ్లో లోకేష్ గారికి లబ్ధి జరిగిందని ఆయన కూడా పిలిచి విచారిస్తారంటండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైతే అనుకుంటున్నాడో, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని జైలుకి పంపించాలని చెప్పేసి ఏ కుట్రలు పన్నాడో ఆ కుట్రల స్క్రిప్ట్ మొత్తం కూడా సంజయ్ గారు చెప్పాడు. ఆయన చెప్పింది వేరు, నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసింది వేరు. పొంతన లేనటువంటి అంశాలు. నిజంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి జరిగి ఉంటే ఫలానా వాళ్ళు మేము డబ్బులు ఇచ్చాం, షెల్ కంపెనీల గురించి మాట్లాడుతూ ఉన్నారండి. 60 షెల్ కంపెనీలు ఓపెన్ చేసి మీరు వానపిక్ దగ్గర నుంచి ఎంత డబ్బులు మీరు డ్రా చేశారు, ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు ఈడీ మొత్తం ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, మరి ఏమనుకోవాలా, మా కర్మ అనుకోవాలా, ఈ దేశ ప్రజాస్వామ్యం అనుకోవాలా? 11 సంవత్సరాలు అయిందండి ఆయన మీద కేసులు పెట్టి. మరి ఇంతవరకు ఒక్క కేసు కూడా ట్రయల్కి రావట్లేదండి. నేను కోర్టుకి రాలేను అని చెప్పినా సరే కోర్టు కూడా ఏమీ మాట్లాడలేదండి ఈ దేశంలో. ఓకే, మరి అదే ఢిల్లీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సొసైడా అని 100 కోట్లు కుంభకోణం సార్, అది 100 కోట్లు కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రిని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. ఇక్కడ 43,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసినటువంటి ఈ కేసులో ముద్దాయి బయట తిరుగుతాడు, ఎన్నికల్లో పోటీ చేస్తాడు, గెలుస్తాడు, సంస్థల్ని మేనేజ్ చేస్తాడు. ఇవాళ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో, ఎవరైతే ప్రమేయం ఉందని చెప్పి దస్తగిరి చెప్పాడో, అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఇదంతా జరిగింది, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చారు, నేను ఈ డబ్బు ఫలానా చోటు దగ్గర దాచాను అని చెప్పినటువంటి చంపిన వాళ్ళల్లో ఒక ముద్దాయి దస్తగిరి అవినాష్ రెడ్డి పేరు చెప్తే ఇంతవరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దల కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మీ చేతిలో పనిచేస్తున్నటువంటి ఒక సిబిఐ సంస్థ ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోగా అక్కడ ఉండేటువంటి సిబిఐ వాళ్ళని బెదిరిస్తూ భయపెడుతూ కోర్టులో కేసులు పోలీస్ కేసులు పెడతా ఉంటే మరి మీరు ఏం పరిపాలన చేస్తున్నారు ఈ దేశంలో? మీ చేతిలో ఉన్నటువంటి సంస్థని కూడా బెదిరిస్తూ ఉంటే మీకు కోపం రావట్లేదా, మీకు పౌరుషం రావట్లేదా? మరి మీరు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి సిబిఐని ఈ రకంగా బెదిరించినప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించాలా, ఎందుకు సిబిఐని పని చేయట్లేదని చెప్పి అడగాలి కదా? అడగట్లేదండి. కేసు ట్రయల్స్ రావు, కేసు ఎటువంటి 11 సంవత్సరాలు జరుగుద్దా సార్ ఎక్కడైనా. కాబట్టి ఓకే రఫీ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. రఫీ గారు తెలుస్తా ఉన్నాయి. ఓకే ఓకే విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు
విజయవాడలో మాట్లాడారు. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడం కోసం ఆయన వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే ఏదో అవుతుందని చెప్పి ఆయన్ని ఏపీ బోర్డర్ దగ్గర ఆపే ప్రయత్నం జరగటం, పెద్ద ఘర్షణ జరగటము, పార్టీ కార్యకర్తల మీద వాళ్ళ మీద దాడులు లాఠీ ఛార్జీలు జరగటం అవన్నీ చూసాం. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. పార్టీ కార్యాలయంలో యాక్చువల్గా మీటింగ్ ఉంది, బట్ నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన మాట వాస్తవమే, బట్ నేనేమన్నా కోర్టుకు డైరెక్ట్గా వెళ్తానని చెప్పలేదు కదా, మీరు ఎందుకు ఇట్లా చేశారని చెప్పి నేను వ్యాఖ్య చేశాను. బట్ అదే టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేశారు, అసలు దత్తపుత్రుడి వీరంగమే ఎక్కువైపోయింది సొంత పుత్రుడి కంటే అనేటువంటి ఒక వ్యాఖ్య, కాలు మీద కాలేసుకొని పడుకున్నాడు రోడ్డు మీద అని చెప్పి. ఒక రోడ్డు మీద ఒక నాయకుడు వెళ్తూ ఉంటే ఆయన్ని ఆపేస్తే, ఆయన రోడ్డు మీద నిరసన తెలియతే వీరంగం చేశాడు, రోడ్డు మీద కాలు మీద కాలేసుకొని పడుకున్నాడు అని చెప్పని చేసినటువంటి వ్యాఖ్యలు నేను సజ్జల గారు. విజయ్ కుమార్ గారు. సార్, విజయనారాయణ గారు మీకు అలాగే ఇతర పెద్దలకి TV5 వీక్షలు అందరికీ నమస్కారం అండి. విజయనారాయణ గారు, సజ్జల శుద్ధులకి టైం అయిపోయిందండి. నిన్న సజ్జల చాలా శుద్ధులు చెప్పాడండి. వాస్తవానికి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, ఏదైతే ఈ YSRCP లో ఆయనే అన్నాడు, మేము 90% 80% మేము బలంగా ఉన్నాం, మేము 151 సీట్ల పైన మేము సంపాదించాం, అది ఇదని మాట్లాడాడు. నేను అంటున్నా, మరి 151 సీట్లు సంపాదించినప్పుడు నువ్వే మాట్లాడతావు, అన్ని శాఖలకి నువ్వే మాట్లాడతావు, మరి ట్రాన్స్పరెన్సీ అంటావు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇది ఇలాంటి ఒప్పుకోరు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారని సజ్జలు మాట్లాడుతున్నాడు. అనేక మంది YSRCP నాయకులందరూ బయటకు వచ్చి, మరి అందులో ఇది ఉంది కాబట్టే కదా రిమాండ్కి పంపించారు 14 రోజులు, ఏదో నిజంగా జైలు శిక్ష ఖరారైపోయినట్టు, ఖరారైపోతే వెళ్ళిపోయినంత కలరింగ్ నిన్న అందరు ఇచ్చారు. నేను అంటున్నా, బాబు నువ్వు 1000 ముందుకు చూపిస్తున్నావు, 4000 నీ వెనక్కి వచ్చాయి. నువ్వు అదే మాటని మేము కూడా మాట్లాడుతున్నాం కదా, తెలుగుదేశమే కాదు ఒక సామాన్య మానవుడిగా, భారతదేశంలో ఉన్న సామాన్య మానవుడిగా నేను మాట్లాడుతున్నా. మరి మీ నాయకుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు మరి 100% మరి మీరు ఇక్కడ ఒక రోజు ఉంటే అక్కడ 16 నెలలు ఉన్నాడు, ఇంటూ 30 రోజులు. నేను అంటుంది, మరి మీ నాయకుడు ఉత్తముడా? మీ నాయకుడు ఒప్పుకోడంటున్నావు కదా, ఇలాంటివన్నీ ఒప్పుకోడంటున్నావు కదా, మరి వాళ్ళు చిన్నాన్ని చంపేస్తే అది ఎందుకు ఒప్పుకున్నాడు? ఎవరు చంపారు? ఎందుకు ఒప్పుకున్నాడు? ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు ఎందుకు రక్షిస్తున్నాడు? సొంత ఎంపీ కదా, నువ్వు రిజైన్ చేయి, వెళ్ళి నిజాయితీగా వెళ్ళి అక్కడ ఎదుర్కొని రా అని చెప్పాల్సింది పోయి, సిబిఐ వాళ్ళు వచ్చినా కూడా సిబిఐని కూడా కట్టడి చేయడానికి నువ్వు మౌఖిక ఆదేశాలు ఇవ్వలేదా? ఇదేనా ట్రాన్స్పరెన్సీ అని నేను అడుగుతున్నా. ఈరోజు చాలామంది మా పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే మా పార్టీలో చీలిక తేడానికి రెడీగా ఉన్నారు. నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఈరోజు నిలబడాలి అపోజిషన్ పార్టీలందరూ కలిసి ఒకటిగా నిలబడాలి. ఎందుకంటే నేను అడుగుతున్న క్వశ్చన్లు వీళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీ అభిప్రాయాలు తప్పు కాదు, 100% మీ అభిప్రాయాలకు మేమందరం గౌరవిస్తాం, అందరికీ గౌరవిస్తాం. మేమంటుంది, ఈరోజు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి దత్తపుత్రుడు అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను అడిగే ప్రశ్నలు ఒక్కొక్క పాయింట్ మీరు అందరూ కూడా ప్రశ్నించుకోండి. ఆయన మేము నిన్న ఏదైతే పిఏసీ మీటింగ్ ఉందో ఆ పిఏసీ మీటింగ్ మేము కేవలం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పెట్టింది కాదు, ముందు పెట్టింది, అది తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, ఏ మీటింగ్ అయినా పెట్టండి, ఏదైనా పెట్టండి, మేము ఆంధ్రప్రదేశ్లో భాగమా కాదా? మేము రావడానికి పాస్పోర్ట్ కావాలా? ఎవరు వీళ్ళెవరు అడగడానికి? ఇది మీరెందుకు ప్రశ్నించట్లేదు అని అడుగుతున్నా. సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా స్ట్రైట్గా అడుగుతున్నా, నువ్వేడు పోయా మమ్మల్ని అడగడానికి? నువ్వేడు పోయా? నీకేం గుత్తాధిపతి ఇచ్చావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? నువ్వేడు పోయా? నీకు చెప్పి రావాలా? మేము నీ దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలా? లేకపోతే మీరు రోడ్డు మీద పడుకుంటే నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా కాలు మీద కాలు పెట్టుకోవడానికి? మాకు నిజాయితీ ఉందా? మాకు కాలు మీద కాలేసే ధైర్యం ఉందా? మాకు కాలు మీద కాలేసుకొని పడుకునే ధైర్యం ఉంది? మీకు లేదు. మీరు బయటకు వచ్చి ఏదో సోదు వాగుడు వాగేసి ఇంట్లోకి వెళ్ళి కూర్చునే వ్యవహారాలు మీరు. నేను అడుగుతున్నా, నీకు నిజంగా నీకు కూడా కాలు మీద కాలేసుకునే ధైర్యం ఉందా? నిజంగా ఉన్నదంటే చెప్పు, ఆడికిడికి చూపించడానికి కాదు. నేను అంటున్నా, మీకు కాలు మీద కాలేసుకునే ధైర్యం ఉండాలి అంటే నేను మీ నాయకుడికి ఫస్ట్ వెళ్ళి సిబిఐ కోర్టులో హాజరవ్వమను. ఒక ముఖ్యమంత్రి అనే అడ్డం పెట్టుకొని 4.5 సంవత్సరాల నుంచి
సిబిఐ కోర్టులోని సిబిఐ ఎంక్వైరీ అవ్వకుండా ఉన్నాడా లేదా? మరి మీ అంత నాయకుడు పతిత్ అయితే, మీ అంత నాయకుడు నిజాయితీపరుడైతే ఎందుకు వెళ్ళి ఆయనకు ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎందుకు క్లియర్ చేసుకోవాలా? ఏం వెళ్ళలేడా? ఏ ఒక్కరోజు కూడా వెళ్ళలేడా? 4.5 సంవత్సరాల నుంచి వెళ్తే బొక్కలు వేస్తారని భయం. నేను అడుగుతున్నా, నిజాయితీ అంటున్నావు కదా సజ్జలా, నిజాయితీ అన్నప్పుడు మీ నాయకుడు ఏం చేశాడా? మీ నాయకుడు చిన్నాన్న చనిపోతే ఆయన గురించి పట్టించుకునే నాదుడు లేడు. మీ నాయకుడి కోసం నేను ఓపెన్గానే చెప్తున్నా, ఆ సీన్ కోడికత్తి సీనే చెప్పాడు. మా నాయకుడికి, మా నాకు ఇష్టమైన జగన్మోహన్ రెడ్డికి సింపతి రావాలని గుచ్చానన్నాడు. మరి గుచ్చినప్పుడు వాడు 4.5 సంవత్సరాల నుంచి మీ నాయకుడిని అభిమానించినందుకు, మీ నాయకుడిని అభిమానించినందుకు ఏకైక రీజన్తో ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి అందులో ఉన్నాడు. ఎల్లు తప్పాడు అయితే ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు మీ నాయకుడు అంటున్నా? మీరు నిరూపించండి. ఏ మీ నాయకుడు నిజాయితీపరుడు అన్నావుగా, మీ నాయకుడి గురించి నేను మాట్లాడండి. అదే నేను అడుగుతున్నా. అరే మీ నాయకుడు నిజాయితీ అయితే ఎమ్మెల్సీ ఆనందబాబు ఆయనే చంపానని చెప్పాడు, తీసుకెళ్ళి అదే వైఎస్ఆర్ సిపి అభిమానించే ఒక కుర్రోడు ఆయన డ్రైవర్గా ఉన్నోడిని చంపేసి ఇంట్లో డెలివరీ చేస్తే వాడికి మీరు సపోర్ట్ చేస్తారా? స్టేజ్ మీద నిలబెడతారా? ఏమైందయ్యా మీ నిజాయితీ? ఎక్కడుందయ్యా మీ నిజాయితీ? మాకు విశాఖపట్నంలో ఏమీ లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా మీరు అన్యాయంగా కేసులు పెట్టి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైందయ్యా మీ నిజాయితీ? ఎక్కడైందయ్యా నిజాయితీ? ఊరికే తప్పుడు కేసులు పెట్టి మీకు మేము సపోర్ట్ చేయాలా? బాబు వాళ్ళ మాటలు, వైఎస్ఆర్సిపి మాటలు మీరు నమ్మకండి. ఇక్కడ నిలబడాల్సింది 100% అపోజిషన్ పార్టీలు అందరూ కలిసి నిలబడాలి. ఆ రోజు మనం మనల్ని అరెస్ట్ అయినప్పుడు, మనం ఇబ్బంది పడినప్పుడు ఎవడయ్యా మన దగ్గరకు వచ్చింది? రాజకీయంగా మీరు అనొచ్చు, రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు వచ్చారు. 100% ఈరోజు అందరం కలిసి నిలబడితేనే ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఉన్న మనుషులు ఈ రోజుని ఎదుర్కోగలము. ఎందుకంటే వాళ్ళకి అన్యాయంగా ప్రజల్ని మోసం చేసి వాళ్ళు అధికారం చేజిక్కించుకొని, మీకు చాలా సింపుల్గా చెప్తున్నా, చాలా సింపుల్గా, వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు చేసిన ఘోరాలు అన్యాయాలు అలాగే ఆ దోచుకున్న డబ్బుని కాపాడుకోవడానికి పవర్ కావాలి. ఎప్పుడైతే కాంగ్రెస్ ఎప్పుడైతే విలీనం అయిపోయిందో, దాని అడ్వాంటేజ్గా కాంగ్రెస్ ఎప్పుడైతే మరి కాలగర్భంలో కలిసిపోయిందో, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళందరూ షెల్టర్ జోన్ కింద మీరు వెళ్లాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ వాడుకొని ప్రజల్ని అబద్ధాలు చెప్పి అన్నీ చెప్పి ఈరోజు పవర్ సాధించాడు. పవర్ సాధించి కూడా ఈరోజు మళ్ళా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆయన జైల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం మాత్రమే పవరు, ఆయన జైలులో వెళ్లకుండా ఉండడం కోసం, ఆయన దోచుకున్న డబ్బు కోసం ఈరోజు ఆ పవర్ను వాడుకోవడం కోసం మీ అందరినీ మీరు అబద్ధాలు చెప్పి ఈరోజు చేస్తున్నాడు. ఇది మీరు గమనించాలి. ఈరోజు మీరు ఈవెన్ మా జన సైనికులందరికీ కూడా చెప్తున్నా, నాయకుడు ఊరికే తీసుకోడు డెసిషన్, నాయకుడు 100% తీసుకున్నారు. మనం నిలబడాలి, ఎదిరించాలి. ముందు జగన్మోహన్ రెడ్డి అనేవాడు చేసే అన్యాయాలు అక్రమాలు ముందు మీరు తెలుసుకోండి. నేను అంటుంది వాడే నిజాయితీపరుడు అయితే, నేను అంటున్నా అదే పరిస్థితుల్లో నిజాయితీపరుడు ఉంటే ఫస్ట్ వాడి మీద ఉన్న కేసులు, వాడి మీద ఉన్న పరిస్థితుల్ని చక్కగా చట్టం ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా ఎదుర్కొనేవాడు. వాడి అన్ని కూడా పక్కన పెట్టి అన్యాయంగా ఉన్న వాళ్ళందరినీ ఈరోజు హెరాస్ చేస్తున్నాడు. మీరు దయచేసి గమనించండి సజ్జల, నీకు నేను ఓపెన్గా చెప్తాను, నీకు నిజంగా నువ్వు పతిత్తువైతే, మీ నాయకుడు పతిత్తువైతే, మీ నాయకుడు నిజాయితీపరుడైతే, నేను ఓపెన్గా చెప్తున్నా, ఫస్ట్ మీ మీద ఉన్న ఆరోపణలు యాజ్ పర్ రూల్ ప్రకారంగా, యాజ్ పర్ చట్టం ప్రకారంగా మీరు ముందు అటెండ్ అవ్వండి. మా గురించి మాట్లాడతారు ఊరికే. నేను అంటున్నా 100% మీరు దారుణం కావాలని కక్ష సాధింపు. 4.5 సంవత్సరాల నుంచి ఏ రోజైనా మీరు ప్రజల కోసం ఆలోచించారా? ఈరోజు G20 శిఖరాగ్ర సమావేశాలు అయితుంటే ప్రపంచం మొత్తం మరి పెద్ద పెద్ద అందరూ నాయకులందరూ వచ్చి దేశాధినేతలు వచ్చి ఈరోజు భారతదేశంలో ఉంటే మీరు చేసిన పని ఏంటయ్యా? ఆంధ్రప్రదేశ్లో ఉంటే దాని గురించి కనుక్కోరా? దాని గురించి ఇలాంటి హెరాస్మెంట్లు ఉంటాయి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హెరాస్మెంట్లు ఉంటాయని కనుక్కోరా? నీకు ఇదే టైం వచ్చిందా? ఏ 2 రోజులు ఈ రోజు రేపు చేసుకుంటే? ఎస్, మేము ఎదుర్కొంటాం, ఎదుర్కొని బయటకు వస్తాం. ఏమైనా నువ్వు నిజంగా చేసిన మీ నాయకుడే బయట తిరుగుతున్నప్పుడు, ఏమీ లేనప్పుడు
100% బయటకు వస్తారు. ఏమి అంతేం ఇదలేదు. మీకున్న మీకున్న అడ్వాంటేజ్లతో మీ రోజు ఈ రోజు మీరు మమ్మల్ని హెరాస్ చేస్తే చెయ్యొచ్చు కాక, కానీ బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది సజ్జల. నీకు డెఫినెట్గా మీరు ఆలోచించుకోండి ఎందుకంటున్నానంటే, ఒక ఢిల్లీ లెక్కర్ కేసుకే అంతమంది అరెస్టులు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లెక్కర కుంభకోణాలు ఒకసారి ఊహించుకోండి ఎలాగుంటుందో. ఇక్కడ జరుగుతున్న శాండ్ కుంభకోణాలు ఒక్కసారి ఊహించుకోండి ఎలాగుంటుందో. ఇక్కడ జరుగుతున్న కొనుగోళ్ళు ఎలాగుంటుందో ఊహించుకోండి. ఇక్కడ జరుగుతున్న మైనింగ్లు ఎలాగుంటుందో ఊహించుకోండి. ఇక్కడ జరిగిన అక్రమ అరెస్టులు వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మేము చెప్పకూడుతున్నాం, మీరు చెప్పకూడికి ఆల్రెడీ ఎలిజిబుల్. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మిమ్మల్ని పిల్లక పట్టుకొని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టకపోతే మేము విపక్షాలే కాదు, మేము ఈరోజు అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాం. అందుకే చెప్పాం, మీరు నిజాయితీగా పరిపాలించుంటుంటే మేము నిజాయితీగా మేము కూడా మీకు మద్దతు తెలిపేవాళ్ళం. మీరు అన్యాయంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు కాబట్టి మేము నిజాయితీగా మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తుంది తప్పు, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. మీరు నిజంగా మీరు కక్ష సాధింపే విజయనారాయణ గారు. ఎందుకు నేను అంటున్నానంటే ఈ రోజు చాలా మందిని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. ఏం డైవర్ట్ చేసినా నేను అందరికి మళ్ళా అడుగుతున్నా, ఒక్కసారి ప్రశ్నించుకోండి. నిజాయితీ పొరలైతే మీరు ఎందుకు అటెండ్ అవ్వలేదు 4.5 సంవత్సరాల నుంచి సిబిఐ కోర్టులకి? ఓకే ఓకే విజయ్ కుమార్ గారు, సమయం తక్కువ ఉంది, ఒక్క నిమిషము. నేను శ్రీనివాస గారు, ఒక విజయ్ కుమార్ గారు ఒక ప్రస్తావన చేశారు, కోర్టు జరుగుతూ ఉంది కదా, కోర్టుకి వెళ్ళండి మాట్లాడండి వాదించుకోండి. ఇప్పుడు మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు తానే నిలబడి వాదించుకున్నాడు, ఆ తర్వాత లూద్రా గారు వచ్చి దాన్ని సపోర్టింగ్ మాట్లాడిన పరిస్థితి అని చెప్పి ఆయన కొద్ది టెక్నికాలిటీస్ మాట్లాడి ఈయనేమో వాస్తవాలు చెప్పుకున్నాడు. అట్లానే మీరు కూడా వెళ్ళండి మాట్లాడండి. బట్ నిన్న సజ్జల గారి కామెంట్ చూసారా, తప్పు చేసినప్పుడు ముఖాన్ని గుడ్డగప్పుకొని వెళ్ళాలంట, రొమ్ము విరుచుకొని తిరుగుతూ ఉన్నారని చెప్పి. ఇక్కడ అన్నీ విడిచేసిన వాళ్ళు అలాగే మాట్లాడతారండి, ఎందుకంటే అధికారం చేతిలో ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఎలాంటి వాడైనా కొద్ది రోజులు డిటైన్ చేయగలరు దానికి, ఎందుకంటే వాళ్ళు బూట్లు నాకే ప్రజలు అధికారులు కొంతమంది ఉంటారు కాబట్టి, వాళ్ళు సైన్యంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేయగలుగుతారు, ఎవరైనా చేయగలుగుతారు. ఈయన గొప్ప విద్వాంసుడేం కాదు, ఇందులో అన్ని సకల శాస్త్రాలు నేర్చుకున్నవాడేం కాదు. అయితే ఒకటి మాత్రం గమనించాలండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విజయకుమార్ గారు చెప్పారు కదా, డెఫినెట్గా చంద్రబాబు గారు చెప్పుకుంటాడు ఆయన తప్పులేదు, మన నిజంగా మచ్చలేదు. ఇప్పుడు అందరూ బాధపడేది ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరక నా మీద పడకూడదు అనుకున్నాడు ఆయన, ఆయన అంటాడు చెప్తాడు నేను ఇప్పుడు బతికాను అంటాడు. డెఫినెట్గా బతికాడు ఆయన 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన. ఏ రోజు కూడా ఆయన మీద నేను గమనిస్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గమైన ఈ దోపిడీలు అరాచకాలు ఇలాంటివి ఎప్పుడు లేవండి ఆయన హయాంలో కూడా. వీళ్ళు కాదు శ్రీనివాసరావు గారు, ఆయన మీద ఉన్న విమర్శ ఏంటంటే ఆయన వాళ్ళకి దోషపెట్టడనే విమర్శ. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అప్పటి వరకు ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరికీ అప్పనంగా భూములు దోషపెట్టడు, కాంట్రాక్ట్లు ఇవ్వడు, మళ్ళీ విమర్శ అది కదా వీళ్ళు నిచ్చు. ఇప్పుడు ఆ విమర్శ కాదు కదా, అది నిజంగా ఒక పాలకుడికి ఉండాల్సిన నైజమే కదా. అది ఎందుకంటే ఆ లక్షణం ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏ సామాజిక వర్గం అయితే చంద్రబాబు నాయుడు గారిని ఆపాదించి ఆయన్ని విమర్శ చేస్తారో, ఆ సామాజిక వర్గంలో దాదాపు 70-80% మంది చంద్రబాబు గారు వైఖరి పొడగెట్టదండి, ఎందుకంటే ఈయన మమ్మల్ని దగ్గర రానివ్వటరా బాబు అనుకుంటారు వాళ్ళందరూ, నాకు తెలిసే విషయం. అలాగే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో నాకు బాగా అత్యంత సన్నిహితులు వైసీపీలో కూడా నా మిత్రులు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాతో ఏం చెప్పారంటే, రాత్రి ఈ జరిగిన మరుక్షణం నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళు ఏమన్నారంటే మా ఓడి మమ్మల్ని ముంచే హేటరా అంటారు, నన్ను రా అనుకుని పరిచయం ఉంది వాళ్ళతో, మా ఓడి మమ్మల్ని ముంచే హేటరా అయిపోయింది మా పని. వాడంటే రేపు పొద్దున అధికారం పొద్దు జైల్లో కూర్చుంటాడు, హ్యాపీగా పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేసుకుంటాడు. మా పరిస్థితి ఏంటి ఇక్కడ, ఈ టీడీపీ వాళ్ళతో చాలా డేంజర్, మాకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పగ్గాలేసి ఉండిచ్చాడు ఇన్నాళ్ళని, ఆయన పగ్గాలుగాని వదిలేసాడంటే మా పరిస్థితి ఏంటి. నిజంగా లిటరల్గా ఇదే ఆవేదన, అంటే ఇదేదో వాళ్ళు సానుభూతి వస్తుందని కాదండి, తప్పు చేశారు వాళ్ళు. ఎందుకంటే నరాలు తెగే ఉత్కంఠతోటి ఆ క్షణక్షణం నరాలు తెగి ఉత్కంఠ వాళ్ళు ఏదో ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ డెఫినెట్గా వాళ్ళు ఒక్కొడుగు ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు లోపల తవ్వుకున్నారు వాళ్ళు. వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకున్నారు. చాలామంది
గోతులో వాళ్ళు పోయి వాళ్ళు తోకుంటూ పలుగు పారతో తోకుంటారండి. ఈయన ప్రొక్లైన్ పెట్టి తోకున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారంలో ఆయన చాలా స్టబన్గా ఉన్నాడు, ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా కళ్ళు విప్పార్చుకుని చెప్పగలిగాడు ఆయన. అది అప్పుడు మీకు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నాడు సూటిగా చూస్తాడు, ముఖంలో చూసి మాట్లాడతాడు, కళ్ళలో చూసి మాట్లాడతాడండి. చేతులు పిసుక్కుంటా దిక్కులు చూస్తా బుడుబుడి దుఃఖాలు తీస్తా, ఇది ఏంటంటే పారసైట్స్ వేరే రకాల మార్గాలతోటి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే మనం ఆయన తప్పట్టకూడదండి, ఎందుకంటే ఆయన ఫక్తు వ్యాపారవేత్త, ఆయన వ్యాపారం కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఆధిపత్యం కావాలి, ఈ ఆధిపత్యం వ్యాపారం కాపాడుకోవాలి, తన కేసుల నుంచి తప్పించుకోవాలంటే అధికారం కావాలి. అధికారానికి ఏం కావాలో అవన్నీ చేసుకున్నాడు. ఎవరిని పట్టుకోవాలో ఎవరిని ఎలా పిసుకోవాలో అన్నీ పిసుకాడు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి భావసారూప్యత ఉంది కాబట్టి దీన్ని సహాయం చేశారు. ఇవాళ ఆ అధికారం కాపాడుకోవడానికి ఎంతైనా బరిదిగిస్తాడు. వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఈ కార్యకర్తలైనా సరే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నారు, కలిసే పోరాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో చాలా అది చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాను. ఇవాళ డెఫినెట్గా ఆయన రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాడు అనుకుంటున్నాను. వీళ్ళు కలిసి పోరాడితే కనుక, అంటే కలిసి పోటీ చేస్తాం ఓట్లు చేయాలని అది ఒక వేరే కదా, కానీ కలిసి పోరాటమే వాళ్ళు ఖచ్చితంగా ముందు తీసుకెళ్తారు నా అభిప్రాయం అండి. ఓకే రఫీ గారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఎన్నికలు నేను నిర్వహించలేను, లోకేష్ కూడా విపరీతమైనటువంటి ప్రజాదరణ పెరిగింది, లోకేష్ పాదయాత్ర కూడా జరగకూడదు, ఈ రెండు ఎలా ఆపాలని చెప్పి ఆయన మొదలు పెడతా ఉన్నానండి. ఎప్పుడో హైకోర్టులో వీగిపోయినటువంటి కేసుని ఇప్పుడు తీసుకొచ్చాడంటే ఈ 18 తారీఖు నుంచి 22 తారీఖు వరకు ఏదో పార్లమెంట్ సమావేశం జరుగుతుంది, జమ్మేలు ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ కూడా ముందుకు వచ్చేస్తుంది, అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిపి పెడతారు అనేటువంటి ఒక ఆలోచనలో ఇక ఇప్పుడు కాకపోతే నేను చంద్రబాబు నాయుడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తాను, ఆ తర్వాత నేను ఆపద్దరికి ముఖ్యమంత్రి అయిపోతాను కదా, కాబట్టి ఇప్పుడే చేయాలని చెప్పి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలన్నీ కూడా కల్పిత ఆరోపణలు చేసి ఇవాళ జైలుకి పంపించాడు. లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారండి, అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటని ఒక మాట చెప్తారు సార్, అంగళ్ళలో ముందు ఆయన మీద 307 లేదండి, ఆయన మీద మిగతా నాయకుల మీదే పెట్టారు, దేవినేను మా ఇతరుల మీద పెట్టారు, ఇంకా 600-700 మంది కార్యకర్తల మీద పెట్టారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత 307 చంద్రబాబు నాయుడు గారిని ఇంక్లూడ్ చేశారు, ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేసినట్టు. నిన్నంతా కూడా స్పెక్యులేషన్స్ ఏంటంటే దీంట్లో బెయిల్ వచ్చిన మళ్ళీ చిత్తూరు పోలీసులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక పెద్ద ఇంజన్ కింద ఎంతోమంది పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే ఏమో మాకు తెలియదండి, మరి చిత్తూరు పోలీసులు ఎక్కడున్నారో మాకు తెలియదు, మేము ఎలా చెప్పగలమని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. మరి నిజంగా వచ్చారేమో దీంట్లో బెయిల్ రాకపోతే తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారండి మా పార్టీ నాయకులు. 307 మీద మీరు మిగతా నాయకులు వేసినట్టు మీరు కూడా పిటిషన్ వేయండి, ఇప్పుడు దేవిదేవన్ ఉమా గారికి వాళ్ళందరూ కూడా ఏ రకంగా అయితే బెయిల్ వచ్చిందో మీకు కూడా వస్తుందంటే నేనేం తప్పు చేయలేదు, నేను బెయిల్ అని చెప్పేసి కూర్చున్నాడు సార్ ఆయన. మాకు ఇప్పుడు కూడా అనుమానం ఏంటంటే ఇప్పుడు ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ కేసులో, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన బయటకు వస్తే మళ్ళీ 307 మీద ఆయన అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మా న్యాయ విభాగం వాళ్ళు ఇప్పటికైనా సరే దాన్ని ఆలోచిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడతారు, ఆలోచిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి నేను ఏ తప్పు చేయలేదు, నేను బెయిల్ కోసం కోర్టుకి వెళ్ళను అనేటువంటి మనస్తత్వమే, కాబట్టి అదే ఇవాళ మాకు చాలా నష్టం జరిగింది. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే, ఈ లోకేష్ అనేవాడు లేకపోతే వాళ్ళు జైల్లో ఉంటే రిగ్గింగ్లు చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా డబ్బులు పంచిపెట్టుకోవచ్చు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఐప్యాక్ టీం వాళ్ళే క్లీన్ కట్గా చెప్పేశారు ఆయనకి, నువ్వు గెలవు, నీకు సీట్లు రావు, నీకు 2-3 పార్లమెంట్ స్థానాలు రావడమే కష్టమని చెప్పారు.
ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు బయట ఉంటే ఇక ఎలక్షన్ చేయలేరు. అచ్చెన్నాయుడు గారు కూడా సమయం తక్కువ మీరు అన్నట్టుగా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా నారా లోకేష్ గారి పాత్ర వీటి మీద చేస్తున్నామని. మీరు అన్నట్టుగా రెండు మూడు రోజుల్లో కొన్ని డెవలప్మెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. విజయ్ కుమార్ గారు సమయం లేదు, విజయ్ కుమార్ గారు ఒక 2 మినిట్స్ లో ఫినిష్ చేద్దాం. మీరు ఇందా ప్రస్తావించిన అంశాలన్నిటి కూడా నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలో ఒక విషయం మీకు ఇందాక నేను శ్రీనివాస గారు ఇక యుద్ధం మేము సిద్ధం దీంట్లో వెనకాడేది లేదనేటువంటి ఒక వాక్యం ఒక ఏకవాక్య తీర్మానం లాగా వచ్చింది నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో. నారాయణ విజయనారాయణ గారు ఒకటేనండి, ఎవరు ఎవరి కాళ్ళ దగ్గర బతికే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం ఇది, ఇది రాజ్యాంగం. ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించి బతకాలి తప్పితే మన ఇష్టం వచ్చినట్టు బతికితాన ఎవరిని పడితే నిరాశ చేస్తానంటే ఇక్కడ ఎవడు చేతులు కట్టుకొని కాళ్ళు తీసుకొని రాలే. రాజ్యాంగం ఏదైతే మనకి హక్కు ఇచ్చిందో ఆ హక్కుతో మనం బతుకుతాం. ఎస్, 100% చంద్రబాబు నాయుడు గారి మీద ఏదన్నా ఆరోపణ ఉంటే మీరు ప్రాపర్ వేలోని చెయ్యండి. ఇది కక్ష సాధింపు లాగే కనపడుతుంది తప్ప ఇక్కడ ఎక్కడా కూడలేదు. 100% ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక ఆరోపణలు ఉంటుంది. ఆరోపణలు వచ్చినప్పుడు నిలబడినని ఆయన అనలేదుగా, నేను నిలబడతాను, నేను మీరు ఏదైతే చేశారో దాన్ని నేను ఎదుర్కొంటాను, నా నిజాయితీ నేను నిరూపించుకుంటాను అంటున్నాడు. అలాంటప్పుడు మీరు ఇలాంటివి చేయడం అవసరమా అని అడుగుతున్నాం మేము. మేము 100% చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే గౌరవించారో, ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో వాళ్ళకి రాజ్యాంగబద్ధంగానే మేము ఎదిరించడానికి రెడీగా ఉన్నాం. కలిసి కట్టుగానే మేము ఏదైనా సరే 100% రాజ్యాంగాన్ని ఈ దేశాన్ని రక్షించడం కోసం నిలబడతాం. ఈరోజు ఎవరైనా మాతోని వ్యతిరేకిస్తే మా ఒపీనియన్ వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు గాక, కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆయన్నే అందరూ ఎప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే కష్టకాలంలో నిజంగా ఎలాగైతే నిలబడ్డాడో అలా నిలబడ్డారు. ఈ రోజు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరం. విజయ్ కుమార్ గారు మీరు అన్నట్టుగా ఒక 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు మీరు కూడా చాలా సందర్భం ఈ రాష్ట్రానికి ఈ పార్టీ హానికరం అనేటువంటి మాట నిన్న కూడా స్పష్టంగా ఆయన అదే వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కూడా దీంట్లో మీరు అన్నట్టుగా ఇంకా ఏదో వెనకపోవటము మీ పార్టీ శ్రేణులకు అనుకోండి, సమాజానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అనుకోవచ్చు విజయ్ కుమార్ గారు. అవును సార్, నేను అదే అంటున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నిలబడుతున్నాను. ఏం లేదు సార్, ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు ఏదైతే ఫ్యాబ్రికేట్ ఆరోపణలు చేశారో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కోర్టులో వాదించాడు, బయట వాదించాడు, పోలీసుల దగ్గర వాదించాడు. నేను నిజాయితీ రుజువు చేసుకుంటాను, నాకు దీనికి సంబంధం లేదన్నాడు. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి 11 సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో బయట ప్రెస్ మీట్ పెట్టి నన్ను అన్యాయంగా ఇరికించారు, నాకు దీంట్లో ప్రమేయం లేదు, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి చెప్పగలిగాడా? ఆ చెప్పేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను సార్. ఇంతవరకు మాట్లాడలేదాన్ని బయట.